ఉపయోగించే అవకాశం ఉండేదా? మరి నువ్వు అప్పుడేమో అది దోపిడీకి ఉపయోగించుకున్నావు, రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా దోపిడీ చేసావు. ఈ రోజు వచ్చి నీతులు చెప్తున్నావు. నేను వస్తేనా, ఆ పక్క గ్రామంలో ఒకడున్నా అంట, నేను లేస్తేనా నేను లేస్తేనా అంటున్నా అంట. ఏంటబ్బా వీడు 3 రోజుల నుంచి ఇలాగే అంటున్నాడు, నేను లేస్తేనా నేను లేస్తేనా అని. లేరా చూద్దామన్నాడంట యువతలాడు. అంటే ఏం లేదు, నేను లేవలేను, నా కాళ్ళు పడిపోయినాయి అన్నాడంట వాడు. ఎట్లా ఉంది చంద్రబాబు పరిస్థితి? నేను లేస్తేనంటే ఏంటి నీ బీరాలకి? చివరికి ఎంత అసభ్యంగా బూతులు కూడా తిడుతున్నావే నువ్వు. అంటే ఎటువంటి డిప్రెషన్లో నువ్వు ఉండిపోయావు? నీకు ఓటమి భీతి ఎంతగా భయపెడతా ఉంది, ఓటమి కంటే కూడా అధికారం రాదు అనేటువంటి భయం నిన్ను ఇంకా కుంగదీస్తూ ఉంది. ఆల్రెడీ నీ శరీరం అంతా కుళ్ళిపోయింది జబ్బుతో. అలాంటిది ఇప్పుడు నీ మనసు ఎప్పుడో కుళ్ళిపోయింది పాడు పనులతో. ఇంకా ఎందుకయ్యా నీ వల్ల ఏమిటి ఉపయోగం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? నువ్వు వచ్చి ఒరగబెట్టేదేంటి? పోనీ నీ కొడుకుని తీసుకొచ్చి ఒరగబెట్టేదేంటి? ఒక పనికిమాలి నాణ్య తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది ఇంకా నువ్వు 100 వేల కోట్లు నువ్వు అవినీతి చెయ్యని చెప్పడం కోసమా? మీ ఆశయం ఏంటో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇదే ప్రశ్న వేస్తున్నా. మంచి కుటుంబంలో పుట్టావు బాబు నువ్వు. నేనెప్పుడు నీకు హితమే చెప్పాను, నేనెప్పుడు చెడుగా చెప్పలేదు. మరి మంచి కుటుంబంలో పుట్టావు, మంచి అన్నదమ్ములు ఉన్నారు, చక్కటి సంస్కారం ఉన్న కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి నువ్వు ఎందుకు దారి తప్పి ఇటు వచ్చావు? నీ అంతటి నువ్వు స్వతంత్రంగా నిలబడ్డా కూడా ప్రజలు ఈ పార్టీకి నీకు 2, 3 లేక 4 సీట్లు ఇచ్చి గెలిపించి ఉండేవాళ్ళు కూడా. అలా కాకుండా ఒక చెప్పడానికి కూడా వీల్లేని ఈ సమాజం వెలేయదగినటువంటి ఒక వ్యక్తి, ఒక భయంకరమైన శాడిస్టు, ఏ మాత్రం కూడా సాంఘిక విలువలు లేని వ్యక్తి, సమాజ విలువలు లేనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి నీడలో చేరి అతని అండలో చేరి నువ్వు కూడా ఆ పాపాలను ప్రోత్సహిస్తూ మొన్న 11 మందిని చంపితే నువ్వు కనీసం ఒక్కసారైనా ఖండించావా? ఎక్కడ పోయింది నీ మానవత్వం? నీ కుటుంబ సంస్కారం నువ్వు ఎక్కడ వదిలిపెట్టేశావు? అంటే సహవాస దోషం ఇది. నువ్వు అతనితో చేరావు గనక నువ్వు కూడా ఆ మంచి గుణాలను వదిలిపెట్టేశావు. చివరికి అతనితో చేరి నువ్వు గురించి ఎందుకు పనికిరానటువంటి చరిత్ర నువ్వు సంపాదించుకుంటావు తప్ప బాబు వేరే కాదు. నీ హితవు కోరి నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా దారి సరైన దారి ఏదో తెలుసుకోండి. మీ రాజకీయం చేయాలంటే ఇది కాదు. దుర్మార్గులతో చెయ్యి కలపటం రాజకీయం కాదు. దుర్మార్గం లేకుండా స్వచ్ఛంగా అదుగో జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఒంటరిగా నిలబడు, ఒంటరిగా ప్రజల్లోకి పో. ప్రజలు ఎన్నిస్తే అన్ని ఓట్లు తీసుకో. అది రాజస్వం అనిపించుకుంటుంది, అది ఆత్మగౌరవం అనిపించుకుంటుంది. ఆ విధంగా విజయం సాధించిన వాళ్ళందరూ ఒక్కళ్ళుగానే నిలబడ్డారు. అలాంటి నీకంటే చాలా చిన్నవాడుగా జగన్మోహన్ రెడ్డి, నీ వయసు 52 53 ఏళ్ళు ఉన్నాయి, కానీ అబ్బాయి 49 ఏళ్ళు. అంత చిన్న అబ్బాయి ఇంత అపూర్వమైన విజయం సాధించి ఇంత ప్రజల అభిమానాన్ని పొంది ఇంతవరకు ఏ మేధావంతులు కూడా నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే అతని ఆర్థిక విధానాలు చూస్తే తలక్రిందులైపోతున్నాం. ఒక అమర్త్య సేనో, ఒక మన్మోహన్ సింగో ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ ఆర్థిక విధానాల మీద, సంస్కరణల మీద ఎన్నో రాసుకొచ్చారు. కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి కరోనా 2 సమయాలు, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఎంత అతలాకుతలం అయిపోయిందో, ఎన్ని ఉద్యోగాలు పీకేస్తున్నారు, అన్ని వ్యవస్థలు, అమెజాన్ లాంటి సంస్థలు కూడా 1000 మంది తొలగిస్తూ ఉన్నారు. అంటే ప్రతి దేశం, రిచెస్ట్ కంట్రీస్ అనుకున్నటువంటి అమెరికా లాంటి దేశాలే అంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అట్లాంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇంతమందికి నువ్వు సంక్షేమ పథకాలు అందించావు, కరోనా టైంలో ఎవరికి ఇబ్బంది లేకుండా తండ్రిలా ఆదుకున్నావు, ఇటు వైద్య రంగం, ఇటు విద్యారంగానికి ఒక మంచి సపోర్ట్ ఇచ్చి వాటిని నిలబెడతా ఉన్నావు. ఆనాడు నేడు క్రింద స్కూల్స్ చూడవచ్చు, అదేవిధంగా ఎన్ని పాఠశాల మరి వైద్యశాలలు ఈరోజు గ్రామానికి కూడా తీసుకుపోయేటువంటి వైద్య సంచారాల ఏమిటవి మొబైల్ వెహికల్స్ సంచార వైద్య కాదు వాహనం సంచార వైద్య వాహనం అనే పేరుతో కాకుండా అక్కడే డాక్టర్స్ కూడా ఉండాలి, పల్లెటూళ్ళలో అక్కడే ఉండాలి అనే నిబంధనలు పెట్టి, అంటే ఒక్కటి ప్రజలే తనకు ముఖ్యం తప్ప మరి ఏది కూడా కాదనే దిశగా ఆయన చేస్తున్న పరిపాలన అన్ని రాష్ట్రాల వాళ్ళని ఆకర్షిస్తూ ఉంది. ఎన్ని అవార్డ్స్ వస్తున్నాయి, మన ప్రతి వ్యవస్థలో కూడా అవార్డులు సాధించుకుంటుంది ఆంధ్రప్రదేశ్. రేపు అతి ప్రతిష్టాత్మకంగా జరగబోయే సదస్సులు 2 ఉన్నాయి. మరి వాడు ఎంత గర్వకారణం, ఇంత తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి మంచి ముఖ్యమంత్రి ఈ ప్రజలకు దొరికాడు. అందువలన ఈ చెత్త మూక చెప్పాలంటే పనికిరాని వాళ్ళే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని ఎవరు పట్టించుకోవద్దు.
ఈ పచ్చ మీడియా బాకాలు వదలటానికే తప్పదు, అది ఎందుకు పనికిరాని స్థితిలో అది ఉంది. అలాగే నాయకులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు పేమెంట్స్ ఎలా జరుగుతున్నాయి అందరికీ తెలుసు. సిపిఐ నారాయణ కానీ, సిపిఐ ఎవడు కమ్యూనిస్ట్ వచ్చి రామకృష్ణ కానీ, లేకపోతే మరొకళ్ళు కానీ అతని పంచం చేరారండి. అలాగే తులసిరెడ్డి ఇంకొకటి తయారయ్యాడు, ఏదో తులసివనంలో అదో గంజాయి మొక్క. అట్లాంటి వాళ్ళందరూ కూడా చేరి నువ్వేదో నాయకుడు అంటే పాపం ఉబ్బి తబ్బిబ్బైపోయి నిజమేన అనుకోని నువ్వు పొంగిపోతూ మరింత కూలిపోతా ఉన్నావు. కనుక నీ చుట్టూ చేరిన వాళ్ళ మాటలు కరెక్ట్ కాదు. ప్రజల్లోకి వెళ్ళి వాస్తవం ఏంటో తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. మంచి పరిపాలన అభినందించు, పోని అభినందించొద్దు. ఎక్కడ లోపం ఉందో వాటిని చెప్పు, అది నీ పెద్దరికానికి సరిగ్గా ఉంటుంది. లేకపోతే నాకు మాత్రం తెలిసి ఇతను 74లో ఎన్టీఆర్ గారికి జరిగిన పనిష్మెంటు ఇతనికి జరగబోతోంది. అతను ఎంత క్షోభించారో, ఎంత బాధపడ్డారో, ఎంత ఏడ్చారో నాకు తెలుసు. భార్యను ఎదురుగా ఉండి చూశాను నేను. చివరి అంతకంటే ఘోరమైన ఏడుపు నువ్వు ఏడవబోతున్నావు చంద్రబాబు నాయుడు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోబోతున్నావు. 2024 ఎన్నికల తర్వాత నీ రాజకీయ జీవితం పూర్తిగా కనుమరుగైపోతుంది. మళ్ళీ ఈ సుభిక్షమైనటువంటి సంక్షేమ పాలనా దిశగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. వచ్చే పరిపాలనలో మరి ఎంతో సౌభాగ్యవంతమైన విశాఖపట్నాన్ని మనం చూడబోతున్నాము. విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగుతుంది. దేశ దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఐటీ హబ్లేంటి, పరిశ్రమలేంటి, అది నేను మాటల్లో చెప్పలేను. నేను వాళ్ళలాగే రంగుల కళ నేను చూపించట్లేదు. అందువల్ల ఇది వాస్తవమైనటువంటిది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఆయన ముఖ్యమంత్రి గారు ఎంత నిర్మాణాత్మకంగా తీసుకుంటున్నారో, ప్రతి రంగానికి ఎంత కేటాయింపులు జరగాలో అంత జాగ్రత్తగా చేసుకుంటూ ఇటు అభివృద్ధి దిశగాను, రెండోవైపు సంక్షేమ దిశగా కూడా రెండు కళ్ళలాగా ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అందువల్ల ఇట్లా సాగేటప్పుడు ఏనుగు పోతా ఉంటే కుక్కలు ఎన్నో మరుగుతూనే ఉంటాయి. అందువల్ల నేనైతే వాళ్ళు డోంట్ కేర్, అసలు వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడం వేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్, వాచ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.